డీటెయిల్ చూస్తే తెలంగాణలోను లాక్ డౌన్ తప్పదనే అనుమానాలు ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది. పాక్షిక లాక్ డౌన్ అయినా దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోను లాక్ డౌన్ తప్పదనే అనుమానాలు ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది. పాక్షిక లాక్ డౌన్ దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.